వైకాపా నేతల భూదందాలపై విశాఖలో ఫైల్స్, త్వరలో వివరాలు వెల్లడిస్తాం. గంటా శ్రీనివాసరావు గారు, వైసీపీకి సంబంధించి విశాఖను టార్గెట్ చేసుకుని గత 5 ఏళ్లుగా కొండల్ని, గుట్టల్ని, ఋషికొండల్ని, అన్నింటిని బోడిగుండలు చేసి కొన్ని కొన్ని కొండలను అయితే సమాంతం అసలు ఇక్కడ ఒకప్పుడు కొండ ఉండేది అనే విధంగా కొని చేశారు. ముఖ్యంగా విశాఖ పట్టణానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక విజిట్లో వెళ్ళినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను, విసన్నపేట భూములు. అక్కడైతే అంటే మన అందరికీ తెలుసు, మన భారతదేశం అంతా కూడా ఒక న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఒక వాటర్, వర్షాలు పడేటప్పుడు ఆ వాటర్ అంతా కూడా చేరి ఒక చెరువు కింద కావచ్చు, ఒక నది కింద కావచ్చు, అక్కడ వస్తూ ఉంటుంది. దాంట్లో ఎత్తైన ప్రాంతాల్లో ముఖ్యంగా ఎవరో ఒకరు నివాసం ఉండటం అనేది జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఆ కొండల మధ్య విసన్నపేట దగ్గరలో ఉన్నటువంటి కొండలన్నీ కూడా ఒక అటు చుట్టూ అన్ని కొండలే ఉంటాయి. దాని నుంచి వచ్చే వాటర్ అంతా కూడా అక్కడ విసన్నపేట దగ్గరలో ఆ కొండల మధ్యలో ఒక రిజర్వాయర్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ ఆగటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈయన వచ్చే వాటర్ కొండల మధ్యలోంచి వస్తాయి కదా, దాంట్లో ఒక మధ్యలో 2-3 కొండల్ని లేపేశారు. మీరు ఆశ్చర్యపోతున్నారేమో కానీ నిజంగా ఈ 5 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే మన గుడ్డు కాదు సారీ గుడివాడ అమ్మన్నారు, గుడ్డు అమ్మన్నది చేస్తుంది పాపం, ఆయన ఇంకా వెళ్ళిపోయాడు కాబట్టి మనం ఆయన గురించి పట్టించుకోవాలి. గుడివాడ అమ్మన్నది గారు ఆయన ఎవరో ప్రాజెక్టుకి ఎవరికో ఇచ్చేసి అక్కడ ఇల్లిపేటలు కూడా కట్టారు తెలుసా, ప్రజలకు అవసరమైనటువంటి ఇల్లిపేటలు కూడా కట్టారు. అక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా హెలికాప్టర్లో వెళ్ళొచ్చు అని చెప్పేసి అని చెప్పి ఆయన కూడా అంటే అది ఎవరి కోసం అనేది తెలియదు కానీ ప్రజల కోసమని అయితే చెప్తున్నారు. ఆయన వేరే వాళ్ళకి ఏదో కంపెనీకి కూడా ఇచ్చారట ఆ కొండల్ని లేపేసి, మరి ఆ కొండల్ని లేపటం వల్ల ఆ రిజర్వాయర్కి వెళ్ళే వాటర్ అంతా కూడా అడ్డం తిరిగి అక్కడ ఊళ్ళ మీద పడే అవకాశాలు కనిపిస్తుంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు వెంటనే అక్కడికి వెళ్ళి చూడటం వల్ల అక్కడ ఉన్నటువంటి పనులను ఆపేశారు. అంటే ఎలిపేట కట్టేశారు అంతా ఓకే, కానీ కొంతవరకు పని అయితే ఆపారట. అలాంటివి కొన్ని 100ల కొండల్ని గుండులు కొట్టేసి ఋషికొండనే అంటే ఎదురుగుండా కనిపించేటువంటి ఋషికొండనే అనేక తుఫాన్లు తట్టుకుని విశాఖని కాపాడుతున్నటువంటి ఋషికొండనే ఆయన గుండు కొట్టించేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా అక్కడ నుంచి బాత్రూంలో కూర్చుని బాత్రూంకు వెళ్ళేటప్పుడు కూడా బీచ్ వ్యూ కావాలని కోరుకున్నారు కాబట్టి మరి ఎవరు కోరుకున్నారని తెలీదు, వాళ్ళ వైఫ్ అనేది చాలామంది అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు కోరుకున్నా కానీ ఆయన ప్రభుత్వ సొమ్ముతో దాదాపు 800 కోట్లు పెట్టి అక్కడ కట్టడం జరిగింది వాళ్ళ బాత్రూమ్ వ్యూ కోసం. సో అలాంటివన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఘంటా గారు బయటికి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఫైల్ చేసి ప్రభుత్వ పెద్దలకు తెలియజేసి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఏర్పాటు చేస్తామని చెప్పి ఘంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా నిజంగా రేపు పొద్దున్న బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా దారుణమైనటువంటి వస్తున్నాయి, కొన్ని 1000 లక్షల ఎకరాలు అన్నీ కూడా ప్రభుత్వం పేరుతో, ప్రభుత్వ ఏదైతే భూ సంరక్షణ చట్టం అనే పేరుతో, లేదంటే అధికారాన్ని అడ్డం పెట్టుకునే వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇష్టానుసారంగా దొరికినోడిని తరుముదాం, దొరకనోడిని తురుముదాం అన్నట్టుగా మొత్తం అంతా వేసుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు అవన్నీ బయటికి రావాలంటే టైం పడుతుంది, బట్ ఒక్కొక్కటి ఒక్కటి తీసుకొస్తామని చెప్పేది గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఆదివారం విశాఖలో ఆయన విలేకరుల సమావేశంలో వైసీపీ పాలనలో జరిగినటువంటి భూదందాలపై విశాఖ ఫైల్స్ పేరుతో ఒక త్వరలో ఒక వివరాలు వెల్లడిస్తామని చెప్పి గత ప్రభుత్వం, వైకాపా ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, నేతలు అక్రమాలకు పాల్పడి వాటన్నిటిపైన ఫిర్యాదులు వస్తుండటంతో విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అప్పటి సిఎస్ ఇతర ప్రభుత్వ పెద్దలు అనేక ఆరోపణలు వచ్చాయి, వాళ్ళపై అనేక ఆరోపణలు వచ్చాయి, ఎవరు ఎక్కడెక్కడ ఎంతెంత భూములు కొట్టేశారు వివరాలను బయటకు తీస్తాం, భీమిలి సహా ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి అక్రమాల వివరాలకు సిద్ధం చేస్తున్నామని చెప్పి బాధితులకు ఎలా న్యాయం చేయాలో ఆలోచించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు. చేయండి సార్, చాలామంది ఇందాక కూడా ఒక ఆయన ఎవరో కర్నూలు నుంచి ఫోన్ చేశాడు, ఆయన కూడా బాబు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన చాలా ఇబ్బంది పడి చెప్పుకుంటూ వచ్చాడు, మా భూమిని కొట్టేశారండి, మా భూమిని 12 ఎకరాల చిల్లరట ఎవరో వైసీపీకి సంబంధించిన నాయకుడు, కాలేజీలో స్కూల్స్ ఉన్నాయని చెప్పి అందరితో ఎంఆర్ఓలు వాళ్ళతో కూడా బెదిరించినటువంటి పరిస్థితి. ఆయన ఏదో ఎక్కడో హైదరాబాద్లో పనిచేసుకుంటుంటే వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి పనులు. నిజంగా అలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాం.